అన్ని విషయాలు శేషయ్య చెప్పాడు. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి మండలం, మొదటి వరుసలో నిలబడినటువంటిది పొదలకూరు మండలం. అయితే పొదలకూరు మండలాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నా సొంత మండలం. నాకు అనేక సంవత్సరాలుగా మా కుటుంబానికి మా తండ్రి హయాం నుంచి పరిచయాలు ఉన్నాయి, కుటుంబ నేపథ్యం ఉంది, అందరితో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్లాగానే ఈరోజు ప్రతి ఒక్కరిని గురించి తెలుసు కాబట్టి ఆ ప్రాంత సమస్యలు తెలుసు. అదిగాక వాళ్ళకి మనవాడు కదా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు మెజారిటీ తీసుకురావడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిది, పెద్దగా మనం లెక్కలో వేసుకోవాల్సినటువంటిది కాదు. అయితే ఆ తర్వాత అతి ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చినటువంటి మండలం ఈరోజు వెంకటాచల మండలం అని చెప్పి మీ అందరికీ. వెంకటాచల మండలం దాదాపుగా గత ఎన్నికల్లో 2014లో 600 ఓట్లు మైనస్ అయితే, 600 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తే ఆ మెజారిటీని పూరించి 3600 ఓట్ల మెజారిటీ వెంకటాచల మండలం తీసుకురాగలిగిందంటే దాదాపుగా 4200 ఓట్ల మెజారిటీ సాధించినట్టుగా మనం భావించాలి. కాబట్టి ఈసారి ఎందుకో తెలియదు కానీ కాస్త నాయకులు కార్యకర్తలు ఈసారి ఎలాగో గెలిచేస్తామని చెప్పి కాస్త రిలాక్స్ అవుతున్నట్టుగా ఉండరు. చాలామంది ఎవరి దగ్గరికైనా మాట్లాడితే ఆ ఏముందా సోమిరెడ్డి కదా అని అంటున్నారు. ఎన్నికలు అలా కాదు, సోమిరెడ్డి ఉంటాడా ఇంకొకడు ఉంటాడా ఇంకొకడు ఉంటాడా అనేటువంటిది మనకు అనవసరం. కొంతమంది చెప్తారు ఆయన రాడంట ఈయన వస్తాడంట అని చెప్పి, మనం పోటీకి సిద్ధపడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేయాల్సిందే, బాలకృష్ణ పోటీ చేసినా పోటీ చేయాల్సిందే, లేదు పవన్ కళ్యాణ్ వచ్చినా పోటీ చేయాల్సిందే. తప్ప ఈయనుంటే సోమిరెడ్డి ఉంటే బలహీనమైనటువంటి అభ్యర్థి కాబట్టి నేను పోటీ చేస్తా, లేదు ఇంకొకటి బలమైనటువంటి అభ్యర్థి వస్తే పక్కకు తప్పుకుంటా అనేటువంటిది ఏమీ లేదు. ఎవరు పోటీ చేసినా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో మనం నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా మరో 3 మాసాల లోపల ఎన్నికలు పూర్తవుతాయి. అంటే దాదాపుగా మనం ఎన్నికలకు వచ్చేసాం. జనవరి నెల ప్రారంభం కాగానే మరింత ఎన్నికల హడావిడి ప్రారంభమవుతుంది. కాబట్టి మనకున్నటువంటి పనులు ఏదన్నా ఉన్నా అంటే వ్యవసాయం పక్కన పెట్టమని కాదు, చేసుకుంటూనే కాస్త వెసలుబాటు కలిగినా తీరిక కలిగినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా మోసం చేశాడు, చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉండేవి, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మాట చెప్పడం తప్పడం అనేటువంటిది వెనతో పెట్టినటువంటి విద్య. మీకు గుర్తుందో లేదో, పోయినసారి మనకి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి సిద్ధాంతకర్తగా వ్యవహరించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇది ఏమన్నా బీహార్ అనుకుంటున్నారా, ఆయన తీసుకొచ్చి మీరు ఇక్కడ విచ్చలవిడిగా చేయడానికి తోక కత్తిరించి పారేస్తాను అనుకుంటున్నారు కావాలి ప్రశాంత్ కిషోర్కేనన్నాడు. మరలా ఆ కత్తిరించినటువంటి తోకను అతికించడానికి అప్పా కొడుకు ఇద్దరు ఆయన సంకనాకత నన్ను తీసుకొచ్చి నువ్వే మాకు సరైన ఏదో ఒక విధంగా మమ్మల్ని గెలిపించు అని చెప్పి, ఒక పక్కేమో డాంబికాలు పలుకుతున్నారు వచ్చేసాయి 120, 130, 140, 150 మన వేలం పాటలు పాడినప్పుడే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీట్లు వేలం పాడుతున్నారు. తీరా వచ్చేటప్పటికి అంతర్మతనం ఆలోచన చేసేటప్పటికి ఈరోజు మరలా చెప్తున్నారు, నిన్న గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, పట్టణాల్లో మేము బలంగా ఉన్నాం. 147 గ్రామీణ నియోజకవర్గాలు ఉంటే 28 పట్టణ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడ బలంగా ఉన్నారు ఎక్కడ బలంగా లేదనేటువంటిది బేరీజ్ వేసుకుని ఏదో ఒక విధంగా మంచి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈరోజు మరలా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గంటల గంటలు ఆయనతో పాటు ఏదో ఒక విధంగా మమ్మల్ని గెలిపించు గట్టుని వేయనేటువంటి పరిస్థితి. అంటే ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజల గురించి ఈరోజు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడికన్నా వస్తే ఈ ప్రభుత్వానికి బురద చల్లడం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం తప్ప నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయా చెప్పు అంటే చెప్పేటువంటి పరిస్థితిలో లేడు. నెల్లూరు జిల్లాకు వస్తే సంఘం బ్యారేజ్ నేనే 70% పూర్తి చేశా, 80% పూర్తి చేశా, 90% పూర్తి చేశానని చెప్పడం తప్ప నేను మొత్తం పూర్తి చేసి రైతులకు దాని ద్వారా నీళ్లు ఇచ్చానని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించి మనం అండగా నిలిచాం. చెప్పినటువంటి ప్రతి మాట ఎన్ని కష్టాలు కోర్చాడో ఎన్ని నష్టాలు భరించాడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఆడి తప్పినటువంటి పరిస్థితి లేదు.